గత 7 నెలల నుండి జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రైవేట్ టీచర్లు మరియు లెక్చరర్ల కోసం పోరాడుతున్నటువంటి బీజేవైఎం కార్యకర్తలపైన ఈ రోజు లాఠీ చార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రజాస్వామ్య విధంగా ప్రైవేట్ టీచర్ల కోసం లెక్చరర్ల కోసం నిరసన తెలుపుతున్నటువంటి ఈ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం ఇది దుర్మార్గం. ఇది మరీ ముఖ్యంగా వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల్లో ఈ రోజు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కార్యకర్తలపైన మరి లాఠీ చార్జ్ చేయడం, బూట్లతో తన్నడం, నడుము వీరేలా కొట్టడం, పిడిగుద్దులు గుద్దడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అరే ప్రైవేట్ టీచర్లు పండుగ పూట బస్సులు ఎట్లా ఉంటారని చెప్పేసి ప్రశ్నిస్తే రక్తం చిందెలా కొడతారా? బీజేవైఎం కార్యకర్తల యొక్క రక్తము నేల మీద పడ్డప్పుడే నీ యొక్క ప్రతనం ప్రారంభమైందని చెప్పేసి గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు ఖబర్దార్. ప్రతి బీజేవైఎం కార్యకర్త కూడా ఒక సైనికుడై ఈ ప్రభుత్వం దిగిపోయేదాకా పోరాటం చేస్తాడనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 6 నెలల నుండి జీతాలు లేక రోడ్డు పాలైతే ప్రైవేట్ టీచర్లు ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఒక్క టీఆర్ఎస్ మంత్రి కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలే. ముఖ్యమంత్రి నుంచి కనీసం స్పందన లేదు. దీన్ని చూసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు మరి కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీసులు ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. తక్షణమే లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులపైన ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా పండుగ పూట పస్తులు ఉండే విధంగా మరి ప్రభుత్వం వివరించడానికి తప్పుపడుతూ తక్షణమే దసరా పండుగ లోపు మరి ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు వాళ్ళు పిల్లలతో పాటు పండుగ జరుపుకునే విధంగా వన్ టైం రిలీఫ్ కింద కనీసం ఒక 20,000 రూపాయలు వన్ టైం రిలీఫ్ కింద చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తన కూతురు ఎమ్మెల్సీ కావడం పైన పెట్టినటువంటి శ్రద్ధను ఈ ప్రైవేటు టీచర్ల పిల్లల కోసం ఎందుకు పెట్టడం లేదని చెప్పేసి బీజేపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇకనైనా మేల్కోవాలి. ప్రైవేటు టీచర్ల లెక్చరర్ల కోసం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.